ఇప్పుడు మనం చూస్తున్నది విశాఖపట్నం సెంట్రల్ పార్క్ దగ్గర అండి. ఇప్పుడు ఈరోజు 4:30కి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తున్నారు. అయితే ఇక్కడ మీరు పరిస్థితి చూసినట్లు కనుక అయితే ఈ రోడ్డు చుట్టుపక్కల ఎక్కడ అసలు జనం పెద్దగా లేరు. అసలు సీఎం వస్తున్నారా ఒక మామూలు మీద వస్తున్నారా అన్నట్టుగా ఉంది ఇక్కడ. కానీ వైసీపీ వాళ్ళు అడవి చూస్తే మాత్రం చాలా దారుణంగా ఉంది ఇక్కడ. జనం లేకపోయినా ఇక్కడ తీర్మానాలు పెట్టి చాలా ఉండా ఉండేగా చేస్తున్నారు. ఇదే మరి మన పవన్ కళ్యాణ్ గారు మొన్న లాంగ్ మార్చ్కి వచ్చినప్పుడు ఆయన వచ్చిందే 4:30-5:30 వచ్చారు ఆ రోజు. అయితే వైజాగ్ లాంగ్ మార్చ్ మద్దిలపల్లి నుంచి ఇక్కడికి, కానీ అప్పటికే 12:30 నుంచే జనం ఫుల్గా రోడ్లంతా నిండిపోయి ఫుల్ ట్రాఫిక్ చాలా ఇబ్బంది కలిగి ఆ రోజు ఎంత చూ అది వచ్చిన ప్రతి ఒక్కరికి తెలుసు వైజాగ్. కానీ ఇక్కడ చూస్తే సాక్షాత్తు సీఎం గారే వస్తున్నా సరే వాళ్ళ వైసీపీ వాళ్ళ అడవిడి తప్ప ఇక్కడ ఏం కనపడట్లేదు. ఒక్కసారి మీరే చూడండి వీడియోలో చుట్టుపక్కల చూడండి, మొత్తం సెంట్రల్ పార్క్కే వస్తున్నారు ఇప్పుడు. కానీ ఇక్కడ జనమే లేరు. సరే ఎంత ఖాళీగా ఉండేవాళ్ళు, రోడ్లు ఎంత నిర్మానుష్యంగా ఖాళీగా ఉన్నాయి. అదండి వైసీపీ ప్రభుత్వం, ఓట్లు వేసి డబ్బులు ఇచ్చి డబ్బులకి ఓట్లు వేసి గెలిపించుకునే పార్టీ పరిస్థితి ఇలాగే ఉంటుందని మళ్ళీ నిరూపించాం. ఇలాగ చూసారు కదా. ఇప్పుడు మనం చూస్తున్నది విశాఖపట్నం సెంట్రల్ పార్క్ దగ్గర అండి. ఇప్పుడు ఈరోజు 4:30కి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తున్నారు. అయితే ఇక్కడ మీరు పరిస్థితి చూసినట్లు కనుక అయితే ఈ రోడ్డు చుట్టుపక్కల ఎక్కడ అసలు జనం పెద్దగా లేరు. అసలు సీఎం వస్తున్నారా ఒక మామూలు మీద వస్తున్నారా అన్నట్టుగా ఉంది ఇక్కడ. కానీ వైసీపీ వాళ్ళు అడవి చూస్తే మాత్రం చాలా దారుణంగా ఉంది ఇక్కడ. జనం లేకపోయినా ఇక్కడ తీర్మానాలు పెట్టి చాలా ఉండా ఉండేగా చేస్తున్నారు. ఇదే మరి మన పవన్ కళ్యాణ్ గారు మొన్న లాంగ్ మార్చ్కి వచ్చినప్పుడు ఆయన వచ్చిందే 4:30-5:30 వచ్చారు ఆ రోజు. అయితే వైజాగ్ లాంగ్ మార్చ్ మద్దిలపల్లి నుంచి ఇక్కడికి, కానీ అప్పటికే 12:30 నుంచే జనం ఫుల్గా రోడ్లంతా నిండిపోయి ఫుల్ ట్రాఫిక్ చాలా ఇబ్బంది కలిగి ఆ రోజు ఎంత చూ అది వచ్చిన ప్రతి ఒక్కరికి తెలుసు వైజాగ్. కానీ ఇక్కడ చూస్తే సాక్షాత్తు సీఎం గారే వస్తున్నా సరే వాళ్ళ వైసీపీ వాళ్ళ అడవిడి తప్ప ఇక్కడ ఏం కనపడట్లేదు. ఒక్కసారి మీరే చూడండి వీడియోలో చుట్టుపక్కల చూడండి, మొత్తం సెంట్రల్ పార్క్కే వస్తున్నారు ఇప్పుడు. కానీ ఇక్కడ జనమే లేరు. సరే ఎంత ఖాళీగా ఉండేవాళ్ళు, రోడ్లు ఎంత నిర్మానుష్యంగా ఖాళీగా ఉన్నాయి. అదండి వైసీపీ ప్రభుత్వం, ఓట్లు వేసి డబ్బులు ఇచ్చి డబ్బులకి ఓట్లు వేసి గెలిపించుకునే పార్టీ పరిస్థితి ఇలాగే ఉంటుందని మళ్ళీ నిరూపించాం. ఇలాగ చూసారు కదా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.